ఆర్టిస్ట్ల అభిప్రాయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కస్తూరి యాజ్ అ కొరియోగ్రాఫర్గా అలాగే మహిళగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తారు కదా, ఏంటి మీరేం చెప్తారు ఈ వ్యవహారం? ఇప్పుడు ఇది ఈ కేసు విషయానికి వస్తే భయపడింది, అప్పటి నుంచి భయపడింది, తన దగ్గర చేయడానికి వారికి ఇవ్వను, తనకి ఇండస్ట్రీలో ఎదగనివ్వను అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో మొత్తంలో జానీ మాస్టర్ ఒక్కరే ఉన్నారా? మహిళా కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఈయన దగ్గరనే ఎందుకున్నావు? ఇన్ని సంవత్సరాలు ఎందుకు ట్రావెల్ చేసావు? ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నావు? ఇద్దరు కలిసి ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏ వీడియోలో కూడా తను ఎక్కడైనా బాధపడుతున్నట్టు కానీ ఎక్కడైనా వణికినట్టు కానీ ఉందా? మనకి మ్యాథ్స్ సరిగ్గా రాకపోతే సార్ గురించి భయపడి మన వెనక బెంచ్లో కూర్చుంటాం. అలాంటప్పుడు అంత ఇన్సిడెంట్స్ అంత వయసులో జరిగింది అనే అమ్మాయి ఆరోపణ చేస్తున్నప్పుడు అంత ఈజీగా ఎలా ఉండగలుగుతుంది అనేది నాది. భయపడింది అండి, భయపడటానికి ఆనాడు 2019లో జానీ మాస్టర్ ఈ పొజిషన్ కాదు. ఎస్ 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 సార్, ఇది కరెక్ట్ పాయింట్. అవును సార్, అంటే ఎక్స్ప్లాయిటింగ్ మన పొజిషన్ లో ఉన్నాడు కనుక ఏదో మనం చేస్తే ఏదో వస్తుంది. ఈ సంథింగ్ బిహైండ్ వెనకాల ఇది రాజకీయంగా నడిపిస్తున్నారు. రైట్ రైట్. బాలాగర్ మీకేమనిపించింది మొత్తం వ్యవహారంలో? అటు ఇటు రెండు రకాల వాదనలు మీరు చూస్తున్నటువంటి పరిస్థితి, ఒక మహిళకు సంబంధించినటువంటి వ్యవహారం నిజమా అబద్దమా అని మనం జడ్జ్ చేయడం కాదు, కాకపోతే మీకేమనిపించింది ఈ మొత్తం వ్యవహారం? ఒకటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నా రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దరిని చూసుకుంటే నాకు తెలిసి వాళ్ళు ఇంకా కొంచెం హ్యూమన్ సొసైటీలోకి ఇంకా చాలా నేర్చుకోవాలని నా అభిప్రాయం. ఎందుకంటున్నానంటే ఒకప్పుడు బెనిఫిట్ లేకపోవడం వల్ల అలిగేషన్స్ వేయలేదు, ఇప్పుడు అతను పొజిషన్లోకి వచ్చారని చెప్పేసి అలిగేషన్స్ వేస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయికి వేరే కొరియోగ్రాఫర్లు ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయింది, ఎందుకు వెళ్ళలేదు. ఇక్కడ మనం సైకలాజికల్ ఆస్పెక్ట్స్ చాలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేడం ఒక మాట అన్నారు, చిన్నపిల్లలు మ్యాథ్స్ సార్ కొడితేనో లేకపోతే తిడితేనో బ్యాక్ బెంచ్లో కూర్చుంటారంటే అది స్కూల్ అయిపోయిన తర్వాత సొసైటీలో దెర్ ఈజ్ నో ఎగ్జిట్, సొసైటీలో సర్వే అవ్వాలి. సో ప్రతి అమ్మాయికి అలానే అబ్బాయికి కూడా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక భయం ఉంటుంది. ఎందుకు ఇప్పుడు దాకా చిరంజీవిని పవన్ కళ్యాణ్ని వాళ్ళ ఫ్యామిలీని ఎంతోమంది ప్రీచింగ్ చేసుకుంటూ అక్కడే ఉండిపోయారు? రీజన్ ఏంటి? బికాస్ వాళ్ళని కాదు అంటే వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయో, వాళ్ళ బతుకు వాళ్ళ బతుకులు ఎక్కడ నాశనం అయిపోతాయో, వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అయిపోతాయో, వాళ్ళ భవిష్యత్తు లేకుండా ఎక్కడ చేస్తారు అంటే చేస్తారంటే డైరెక్ట్ చేస్తారని కాదు, ఇన్డైరెక్ట్లీ కానీ ఎక్కడో చోట ఇంపాక్ట్ పడుతుందేమో అని ఒక భయం ఎక్కడో చోట ఒక మనిషికి ఉంటుంది. ఈ అమ్మాయికి కూడా సేమ్ అదే భయం ఉండి ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే సి, ఆ అమ్మాయి ఒక మైనర్గా వచ్చింది, మైనర్గా వచ్చిన తర్వాత ఒక మాస్టర్ దగ్గర అమ్మాయి చేరింది. సో నో అదర్ గో అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఈ అమ్మాయి ఈ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ మాస్టర్కి అమ్మాయి పరిచయం ఉండాలి, ఒక కనెక్షన్స్ ఎవరో ఒకరు కనెక్ట్ చెయ్యాలి, ఒక సర్కిల్ ఏర్పడాలి, ఆ సర్కిల్ ఏర్పడిన తర్వాత ఆ మాస్టర్ యాక్సెప్ట్ చేయాలి. రకరకాల కోణాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎంతో వెయిట్ సార్ మీరు నేను చాలా సందర్భాలలో సినిమాకి సంబంధించిన ఎలక్షన్ జరిగేటప్పుడు నేను సర్వే చేస్తే మనుషులు ఎలా ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో, మీరు ఒప్పుకున్నారు గతంలో, మీరు ఒప్పుకున్నారు, మీరు ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది కరెక్ట్ అని మీరు ఒప్పుకున్నారు. 2018లో ఒక కమిటీ వేశారు ఫిల్మ్ చాపల్లో, తెలుసు. 2018లో కమిటీ వేసి మీరు మీ ఎవరైనా కంప్లైంట్ ఉంటే ఇవ్వండి, మీ పేర్లు కూడా బహిర్గత కాకుండా మేము కాపాడతాం అని ఒక బాక్స్ పెట్టి పెట్టారు 2018లో. నిన్న కమిటీ బాలగారు ప్లీజ్ కంటిన్యూ.